మహానేత ఎన్టీఆర్ ఆలోచన విధానాలతో నడుచుకున్న వ్యక్తులం కాబట్టే ఇన్నాళ్ళు ఎవరి జోలికి పోలేదని, తమ పార్టీ నేతలపైన గాని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులపైన గాని లేనిపోని వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదంటూ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన సందర్భంగా మాట్లాడుతూ తప్పుడు విధానాలతో తప్పుడు కేసులతో భయపెట్టాలని చూశారని, చివరికి న్యాయమే గెలిచిందని చెప్పారు. తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్కరికి కష్టం వచ్చినా పార్టీ నేతలంతా అండగా ఉంటారంటూ భరోసానిచ్చారు. ఏదైతే నన్ను న్యాయస్థానం ద్వారా నాకు పూర్తి విశ్వాసం నమ్మకం కలిగింది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం గతం చాలాకాలం చెప్తున్నాం నాశనం అవుతుంది ఈ రాష్ట్రంలో. ఈరోజు ఇక్కడ అక్రమ చర్యలు, అక్రమ దుర్మార్గపు చర్యలు, అక్రమ కేసులు, మా అధినాయకుడు మరి మచ్చలేని మాణిక్యం లాంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా అక్రమ కేసుబడి ఇరికించి జైల్లో పెట్టించారు. అలాంటిది ఈ పరిస్థితుల్లో మరి మాకు కూడా పెద్ద నాయకుల్ని అక్రమంగా వచ్చిన అలాంటి వ్యక్తుల్ని, సామాన్యుల్ని ఎంత హింసిస్తున్నారో ప్రజలకు అర్థమైంది. అయితే అదృష్టం న్యాయదేవత నిలబడింది. ధర్మమే జైతే జయితే మా తల్లి భువనేశ్వరమ్మ నేను నిరాహార దీక్ష చేసింది. అర్థమైంది, ఓహో ఇక్కడ న్యాయస్థానాలకి న్యాయదేవతకి గౌరవం ఉందన్నదే బాబా అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం. కోర్టుల ద్వారా మాకు న్యాయం జరుగుతుందని నడుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని, ఏమిటి నువ్వు ఏమిటి ఈ చర్య? గాంధీ జయంతి స్వాతంత్రం వచ్చిన రోజు, ఆ మహానుభావుడు కృషి ఫలితంగా స్వాతంత్రం వచ్చిన రోజున, అంటే స్వాతంత్రం తెచ్చిన మహానాయకుడు జాతిపిత, మరి జాతిపిత జయంతి రోజునే ఇలాంటి దుర్మార్గ చర్యలు పాల్పెడితే ఈ సమాజం క్షమిస్తుందా జగన్మోహన్ రెడ్డి?